శ్రేయస్సు అంటే ఏంటి మీరు జీవితంలో బావున్నారని మీకు ఎప్పుడనిపిస్తుంది అలా నిజంగా ఉన్నప్పుడే అవునా కదా మీరు ఆనందంగా ఉన్నప్పుడు బాగుంటారు మీకు శారీరక అనారోగ్యం ఉన్నా కూడా బానే ఉంటారు అవునా వైద్యపరంగా మీకు అనారోగ్యం ఉందని తెలిసినా మీరు సంతోషంగా ఉంటే మీరు బాగున్నట్టే కదా కాబట్టి ప్రాథమికంగా చూస్తే శ్రేయస్సు అనేది ఒక ఆనందకరమైన స్థితి జీవితం పట్ల ఒక అతిశయం ఆనందం అంటే ఏంటి ఆనందమంటే ఇదనీ అదని మనం చెప్పచ్చు కాని కోణం నుంచి చూస్తే మీ జీవశక్తులు సాధారణ పరిస్థితుల కన్నా ఎంతో ఆహ్లాదకరంగా సాగుతున్నాయి అని డిప్రెషన్ అంటే డిప్రెషన్ మీన్స్ మీ జీవశక్తులు హీనమైపోయి తగ్గిపోయాయి అని సంతోషమంటే మీలో జీవశక్తి ఆహ్లాదకరంగా ఉందనర్ధం సంతోషాన్ని వర్ణించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ నిజంగా ఆనందంగా ఉన్న వాళ్ళకే అది నిజంగా ఏంటో తెలుస్తుంది ఆనందంగా ఉండని వాళ్ళంటూ ఎవరూ ఉండరు హ్యాపీ ప్రతివాళ్ళు దాన్ని అనుభవించి ఉంటారు కానీ వాళ్ళు దాన్ని నిలుపుకోలేకపోతున్నారంతే అవునా కదా అందరూ సంతోషాన్ని అనుభవించి ఉంటారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎన్నిసార్లు ఆనందం అనుభవించారు ఒకటి రెండు మూడు ఎన్ని మీరు వేళ్ల మీద లెక్క పెట్టే ఇచ్చేమో కొంతమందికి లెక్క పెట్టుకోవడానికి ఏమీ ఉండదు మీ చిన్నప్పుడు ఐదేళ్లున్నప్పుడు మీరు ఒక రోజులో ఎన్నిసార్లు ఆనందంగా ఉండేవాళ్ళు బోల్డ్ అన్ని సార్లు ఎవరో ఒకరు వచ్చి మీ సంతోషాన్ని పోగొట్టాలి ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని సంతోష పెట్టాల్సి వస్తుంది అవునా అంతా ఎందుచేతనో తారుమారైపోయింది జీవితంలో మీరు పడ్డ శ్రమంతా మీరు చేసిందంతా మీ చదువు ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఇవన్నీ సంతోషాన్ని వెతకడం కోసమే చేశారు అవునా మానవాళి ఈ గ్రహం మీద చేసిన ప్రక్రియలన్నీ సంతోషాన్ని పొందాలనే గమ్యంతోనే చేసింది కాదంటారా గడిచిన శతాబ్దంలో ఈ భూమిపై మనం ఎన్నో పనులు చేశాం సాంకేతికత విజ్ఞానాలతో మనం ఈ భూమి రూపురేఖలనే మార్చేశాం ఇవాళ మనకి ఇదివరకు ఏ తరానికి లేనన్ని కనీసం ఊహకి కూడా అందని సౌలభ్యాలు ఉన్నాయి కదా ఒక రెండు వందల ఏళ్ల నాడు ఎవ్వరికీ లేని రాజసం ఇప్పుడు ప్రతి పౌరుడికి లభ్యమవుతుంది ఏమండి మీరంతా సుమారు వంద రెండు వందల గుర్రాల శక్తిగల కార్లను వాడుతున్నారు కదా అవునా ఆనాటి రాజులకు కూడా ఇది దొరకలేదు ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ సౌలభ్యాలున్న తరం మనదే అవునా కాదా చెప్పండి కానీ మనది అంతే ఆనందకరమైన తరమా అంటే ఇవేవీ పనికిరాలేదు సాంకేతికత విజ్ఞానాలు మన జీవితంలోకి అనూహ్యమైన సౌలభ్యాలని తెచ్చాయి ఒక ఇరవై ఐదేళ్ల క్రితం మనం కనీసం ఊహించలేని విషయాలు ఇప్పుడు నిజాలైపోయాయి ఏమంటారు కాని మనం అప్పటికంటే ఆనందంగా ఉన్నావా లేదు ఈ సుఖాలు సౌఖ్యాలు మనకి ఊరికే రాలేదు దానికి ఒక మూల్యాన్ని చెల్లించాం మనం ప్రతి జీవి చెల్లించింది అవునా ప్రతి జీవి ఒక గడ్డిపోచ నుంచి ప్రతి జంతువు ప్రతి మనిషి కూడా ఇంతటి సౌలభ్యాలనీ సౌఖ్యాలనీ సృష్టించడానికి తన వంతు మూల్యం చెల్లించాయి అయినా మనం ఆనందంగా లేవు ఉపయోగం చెప్పండి మనం ఈ భూమిని చెలిమంట వేసి కాచుకుంటున్నాం మీరు పారవస్యాన్ని పొందితే పర్వాలేదు దానికోసం ఈ గ్రహాన్ని మండించినా పర్వాలేదు మనం ఆనందంగా కూడా లేవు మరి ఆనందంగా కూడా లేనప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నామో అని మనం ఆలోచించాల్సిన సమయం ఇది